जय मीडिया की स्वागत रेल इवे श्री शुभकृत नाम संवत्सरम कर्काटक राशि फला कर्काट राशि वारी रेल इवे रेडव संवत्सरम अनुकूल उंटुंदी कुजुडु संवत्सरम प्रारंभंलो मी आरो इंट्लो संचारं वलन మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏప్రిల్ 27 తర్వాత బృహస్పతి అదృష్ట ఇంట్లో ఉన్నప్పుడు శని ఇంట్లో ప్రయాణించబోతున్నాడు. ఈ సమయంలో మీరు దాదాపు అన్ని అంశాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితానికి సంబంధించినంత వరకు మీరు మీ ప్రియురాల నుండి మంచి సహకారం పొందవచ్చు. కొత్త సంబంధాలు మరియు ప్రేమ వివాహం యొక్క అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కానీ సంవత్సరం చివరి నాటికి విషయాలు ఫలవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబం మరియు జీవిత భాగస్వామితో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి చక్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. అయితే సెప్టెంబర్ తర్వాత మీ ఆరోగ్యం మెరుగుపడవచ్చు, కానీ ఏడాది పొడవునా చిన్న సమస్యలు వస్తాయి. కర్కాటక రాశి వారి ఆర్థిక జీవితం కర్కాటక రాశి 2022 వార్షిక ఫలాలు ప్రకారం ఆర్థిక జీవితం నుండి కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో 7వ ఇంట్లో శని ఉండబోతున్నాడు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కాలం చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు మరియు డబ్బును కూడబెట్టుకునే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 17 తర్వాత బృహస్పతి మీ 9వ ఇంట్లో రవాణా చేయబోతున్నాడు. ఈ సమయంలో సానుకూల ఫలితాల అవకాశాలు ఉన్నాయి మరియు మీ ఆర్థికంగా మంచిగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతర వనరుల నుండి అనుకూలమైన ఫలితాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి ఆరోగ్య జీవితం కర్కాటక రాశి వారి ఆరోగ్య జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ప్రారంభంలో సాటర్న్ 7వ ఇంట్లోనే ఉండబోతుంది మరియు మీరు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువ నీటిని తాగండి, తద్వారా శరీరంలో అదే నీటి కొరత ఉండదు. మరోవైపు జనవరి నెల ధనుసులో అంగారకుడు రవాణా చేయబోతున్నాడు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై పోరాటానికి ఈ రవాణా మీకు సహాయపడుతుంది. బృహస్పతి ఏప్రిల్ 17న మీనం అంటే విధి యొక్క ఇంట్లో రవాణా చేయబోతుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల గమనించవచ్చు. సెప్టెంబర్ చివరి నాటికి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు వీలైతే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా ధ్యానం చేయండి. ఒత్తిడిని నివారించడానికి మరియు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సంవత్సరంలో చివరి కొన్ని నెలలు ఆర్థిక రంగంలో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. కర్కాటక రాశి వారి వృత్తి జీవితం 2022 సంవత్సరం కెరీర్ పరంగా ఫలవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కెరీర్ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం లేదా కావలసిన ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. వారి కృషి ప్రకారం తమకు వేతనం లభించదని ఫిర్యాదు చేసే వారికి కావలసిన బహుమతులు లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల చివరిలో శని 8వ ఇంటిలో దీర్ఘాయువు యొక్క ఇంటిలో రవాణా చేయబోతున్నాడు మరియు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మీరు మీ అంచనాల కంటే ఎక్కువ రివార్డులను కూడా పొందవచ్చు. ఈ సమయంలో బదిలీకి అవకాశాలు ఉన్నాయి. మీ సోమరితనం పక్కన పెట్టి చురుకుగా వ్యవహరించాలి. కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం కర్కాటక రాశి ఫలాలు 2022 ప్రకారం కుటుంబ దృక్పథం నుండి సంవత్సరానికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంది. మీ తల్లి ఇంట్లో కుజుని రవాణా కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనవచ్చు. 8వ ఇంట్లో ఉద్రిక్తతకు దారి తీయవచ్చు, ఎందుకంటే ఇది కుటుంబం యొక్క 2వ ఇంటిని కలిగి ఉంటుంది. ఏదేమైనా బృహస్పతి ఏప్రిల్ నెలలో 9వ ఇల్లు విధి యొక్క ఇంటిలో ఉంటుంది. మీ రాశి చక్రంలో బృహస్పతి యొక్క అనుకూలమైన అంశం కారణంగా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు మరియు కుటుంబ వ్యత్యాసాలను పరిష్కరించబడవచ్చు. ఏప్రిల్లో రాహువు మేషరాశిలో రవాణా చేయబోతున్నాడు. కేతు 4వ ఇంట్లో ఈ రవాణా కారణంగా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి సెప్టెంబర్ వరకు దూరంగా ఉండవచ్చు.
అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీ కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ కుటుంబంలో కొత్తగా వచ్చే అవకాశం ఉంది, మరియు ఇది కుటుంబంలో పండుగ లాంటి వాతావరణానికి దారితీయవచ్చు. ఎందుకంటే ఇంటిలోనే నాలుగో ఇంట్లో సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు అనే మూడు గ్రహాల కలయిక ఉంటుంది. కుటుంబంలో సమైక్యత మరియు మంచి అవగాహన ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు పొందవచ్చు. కర్కాటక రాశి వారి విద్య గురించి ఆందోళన చెందుతున్న వారికి 2022 తమకు అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి యొక్క ప్రత్యేక ప్రభావం మీ ఐదో ఇంటి ఏప్రిల్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు అధ్యయనంపై ఉంటుంది. ఈ కారణంగా మీరు విద్య సందర్భంలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టగలరు మరియు మునుపటి కంటే మెరుగ్గా రాణించగలరు. మీరు ఉన్నత విద్య కోసం వెళ్ళే అవకాశం ఉంది మరియు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏప్రిల్ చివరి భాగంలో శని తన స్థానాన్ని మార్చబోతున్నందున మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ కారణంగా మీరు విద్యా కోణం నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పునరావాసం యొక్క అవకాశాలు ఉన్నాయి మరియు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ విషయంలో మీరు బలంగా ఉండాలి మరియు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమైనా, అంగారక గ్రహం రవాణా జూన్లో మేషరాశిలో జరుగుతుంది. ఇది మీ పదవ ఇంట్లో వస్తుంది మరియు మీ ప్రాథమిక విద్య యొక్క నాలుగవ ఇల్లు. ఈ కారణంగా విద్యారంగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా కోణం నుండి నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మంచి మార్కులు పొందడమే కాక పోటీ పరీక్షలలో కూడా విజయం సాధించవచ్చు. కర్కాటక రాశి వారి వివాహిత జీవితం. సంవత్సరం ప్రారంభంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏడు ఇంట్లో శని ఉండి ఈ కారణంగా వివాహ జీవితంలో అసమ్మతి ఉండవచ్చు. సంబంధాలలో చేదు ఉండవచ్చు మరియు గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఏప్రిల్ 17 తర్వాత బృహస్పతి యొక్క ప్రత్యేక దయ వల్ల మీ వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయి ప్రేమను పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సంబంధంలో తీపి ఉంటుంది. అలాగే ఇది మీ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. అన్ని రకాల అపార్థాలు పరిష్కరించబడవచ్చు. జూన్ నెలలో మేషరాశిలోన అంగారక గ్రహం యొక్క ఇక్కడ నుండి అది తన సొంత ఇంటిని, ఐదవ ఇంటిని కలిగి ఉంటుంది. సంవత్సరపు చివరి నెల వివాహ జీవితంలో అనుకూలంగా ఉండవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారాన్ని పొందవచ్చు మరియు మీరు ఒకరికొకరు దగ్గరగా వస్తారు. కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం. 2022 తమ ప్రేమ జీవితం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు తమకు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 16 ధనుసులో అంగారక గ్రహం రవాణా చేయబోతుంది మరియు ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలలో మెరుగుదల అవకాశాలు ఉన్నాయి మరియు మీరు ఒకరికొకరు ఎక్కువగా చూసుకోవడం మరియు నాణ్యమైన సమయాన్ని వెచ్చించడం చూడవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో మంచి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. రాహు కూడా ఏప్రిల్లో తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు, మరి ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో మీరు పాత సమస్యల నుండి బయటపడవచ్చు మరియు మీ భాగస్వామిని మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సమయం పొందవచ్చు. సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు ప్రేమ సంబంధాల కోణం నుండి ఒక మలుపు తిరుగుతుంది. మీ ఐదవ ఇంటి ప్రభు మార్స్ ఈ కాలంలో తన సొంత ఇంటిని కలిగి ఈ సమయంలో మీరు ప్రేమ వివాహం కోసం వెళ్ళవచ్చు. పరిహారాలు. సోమవారం నువ్వులు మరియు నీటిని ఉపయోగించి శివుని అభిషేకము చేయండి. శివ చాలీసాను క్రమం తప్పకుండా పఠించండి. మీరు ముత్యాన్ని ధరిస్తే మంచిది. మీ చిన్న వేలుపై కానీ రత్నం ధరించే ముందు నిపుణుడైన జ్యోతిష్కుడి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. అవసరమైన వారికి ఆహారాన్ని ముఖ్యంగా సోమవారము అందించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.